హలో అండి అందరికీ. సో ఈరోజు నేను మీకు ఈ నార్మల్ బ్లౌజ్ని లేస్ పెట్టి డిజైనర్ బ్లౌజ్లాగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఈ పెద్ద లేస్ ఉంటుంది కదా, మనకు శారీస్కి వస్తుంది కదా, వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. చేసుకొని కూడా మనము మగ్గం వర్క్ డిజైన్ లాగా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను పార్టిషన్ చూపిస్తున్నాను కదా, అంటే మనం ఎక్కడి నుంచి కట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సో ఈ కింద ఉంది కదా, అది ఇప్పుడు ఈ బ్లౌజ్కి యూజ్ చేస్తున్నాను. పైనది కూడా ఇంకో బ్లౌజ్కి యూజ్ చేస్తానండి, మీకు ఇప్పుడు ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. సో ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశానండి. సో కార్నర్కి ఏంటంటే కొంచెం పోగులు పోతూ ఉంటాయన్నమాట, అక్కడ మనము ఎలా వేరే లేస్ పెట్టాలో కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్కి అయితే ఎప్పుడైతే రౌండ్ నెక్ పెడతామో ఇక్కడ కార్నర్స్లో ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 మార్కింగ్స్ వేశాను, అదే ఇవతల వైపు కూడా వేసుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో మనము చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వాలన్నమాట లేస్ కుట్టేటప్పుడు. సో దట్ మనకి లేస్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. నేను మళ్ళీ మీకు కుట్టేటప్పుడు కూడా చూపిస్తానండి. ఇలా మార్కింగ్ వేసుకుంటే మీకు రెండు వైపులా కూడా నీట్గా కనిపిస్తుంది, అంటే కుట్టిన తర్వాత మనకు ఒక దగ్గర ఇచ్చి ఒక దగ్గర ఇయ్యనట్టు కాకుండా నీట్గా కనిపించడానికి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైన మాత్రమే ఫ్రిల్ వేసుకోవాలండి. ఇలా కుట్టేటప్పుడు పైన మాత్రమే ఫ్రిల్ ఇవ్వాలి, కింద వైపున ఏ ఫ్రిల్లు పెట్టకూడదండి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో పైన వైపున ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి, అంటే ఫినిషింగ్ నీట్గా రావాలి కదా. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ కింది వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ లేస్ కుట్టేటప్పుడు కూడా పైపింగ్ లాగా ఒక 1 పాయింట్ అంత గ్యాప్ ఇవ్వాలి అక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర. ఎందుకు అంటే ఇప్పుడు అది ఎట్లాగో పోగులు పోతున్నాయి కదా, సో అక్కడ మనం మరీ కార్నర్కి కుట్టాము అంటే కుట్టిన తర్వాత కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరే లేస్ కనుక కుట్టాము అంటే ఇంకా అసలు అది బయటకు అసలు ఊడదండి. సో ఇప్పుడు నేను మార్కింగ్ వేశాను కదా, ఆ ప్లేస్లో ఫ్రిల్ ఇస్తున్నాను చూడండి. ఇలా మనం ఎంత బ్రాడ్ లేసెస్ని అయినా సరే ఇలా ఫ్రిల్స్ ఇచ్చి కుట్టుకోవచ్చు, కానీ కస్టమర్ ఏంటంటే మరీ బ్రాడ్గా వద్దు, కొంచెం నార్మల్గా కావాలి అన్నారు కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి చేస్తున్నాను. సో ఇలా ఒక లేస్ తీసుకుంటే చాలండి, మనకి ఇద్దరు బ్లౌజ్లకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ ఇవ్వాలండి, అంటే ఒక సూది ఏదైనా అన్నా సరే దాంతో ఫోల్డింగ్ ఇస్తే చిన్న ఫోల్డింగ్ అనేది వస్తుంది, మరీ పెద్దగా కూడా ఇవ్వద్దండి, ఎందుకంటే ఇక్కడ వైపున షేప్ పాడైపోతుంది. సో అందుకని చిన్న ఫ్రిల్ అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా ఫోల్డ్ చేయాలి. అలా 3 డాట్స్ పెట్టాను కాబట్టి 3 దగ్గర మనం అలాగే ఫ్రిల్స్ ఇస్తే మీకు అట్లా ఫ్రిల్లా కూడా కనబడదండి, చాలా నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత. లేదైనా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే సూదైనా సరే, ఇంకా నేనైతే ఇక్కడ స్టిచ్ ఓపెనర్ దాంతో ఫోల్డింగ్ ఇస్తున్నాను. ఇలాంటి లేసెస్ కుట్టేటప్పుడు కొంచెం కొంచెం తీసుకునే కుట్టాలండి, ఒకేసారి ఇలా పెద్ద కుట్టాలి అంటే అది కరెక్ట్ షేప్లో రాదు. అండ్ ఎప్పుడైనా సరే లేస్ కుట్టేటప్పుడు ఏ లేస్ అయినా సరే కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటే కుట్టాలి. ఈ టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా లేసెస్ కుట్టడం సరిగ్గా రాదండి, అంటే వాళ్ళు కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ కరెక్ట్గా మనం ఇట్లా కింద పెట్టినప్పుడు ఫ్లాట్గా ఉండదు, బ్లౌజ్ ఇట్లా లేచినట్టుగా కనిపిస్తుంది. అలా వచ్చింది అంటే అది లేస్ అసలు కరెక్ట్ లేనట్టే అర్థం అండి. సో అందుకని ఇలా కొంచెం కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటూ కుట్టాలన్నమాట, అది నార్మల్ లేస్ అయినా కుందన్ లేస్ అయినా అంతే అండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఫ్రిల్ ఇవ్వాల్సిన ప్లేస్ వచ్చింది కదా, సేమ్ అలాగే ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ పెట్టాలి. మీరు మొత్తం కుట్టిన తర్వాత చూడండి, అసలు అది మనం ఫ్రిల్ ఇచ్చినట్టు కూడా అంత ఏర్పడదండి, అంత నీట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం దానిపైన లేస్ పెట్టేస్తాం కాబట్టి ఇంక అసలు అది కనబడదు. అండ్ ఇలా గ్యాప్ ఇచ్చాను చూడండి పైపింగ్ లాగా, అలా ఇస్తే పోగులు అనేటివి బయటికి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ వరకు అయితే కుట్టేశానండి, ఇక్కడ నేను ఫ్రంట్ వైపు చూపిస్తున్నాను మీకు. మన హుక్స్ వైపు ఉంటుంది కదా, అక్కడ వైపు మాత్రమే లేస్ వేస్తాము, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి తెలుగుగా కవర్ అవుతుంది కదా, అందుకని అక్కడ సైడ్ వేయము. దీని దగ్గర కూడా సేమ్ అండి, మన కర్వ్ ఉన్న షేప్ దగ్గర ఇలా ఒక 3 పాయింట్స్ ఇచ్చుకోవాలి, తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ ఫ్రిల్ పెట్టేసి కుట్టేయాలి. ఇక్కడ ఆల్రెడీ హుక్స్ కుట్టించాను కాబట్టి అక్కడ కార్నర్ పైన మనకు మెషిన్తో స్టిచ్ రాదండి, సో అక్కడ కార్నర్ కొంచెం గ్యాప్ వదిలేస్తే మళ్ళీ అది సూదనంతో కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది చూడండి, చూసారు కదా మనకు ఫ్రిల్ ఇచ్చినట్టు ఎక్కడ ఏర్పడదు, లేస్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఆ పైపింగ్ లాగా గ్యాప్ ఉంది కదా, అక్కడ మనం వేరే లేస్ కుట్టేద్దాము. ఇక్కడైతే నేను స్టోన్ లేస్ తీసుకుంటున్నాను,
సో ఇవన్నీ పెట్టడం వల్ల మనకు మగ్గం వర్క్ లుక్కే వస్తుందండి. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్ స్టిచ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మిషన్ మీదే కుట్టేయచ్చు. చూసారు కదా ఎంత షైనింగ్ వస్తుందో. ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి కార్నర్ వైపున, బ్లౌజ్ కార్నర్ వైపున వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. అలా వేస్తే మీకు అది పోగులు అనేటివి అస్సలు బయటికి రావండి. అండ్ ఈ లేస్కైతే మీరు ఏం ఫ్రిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఈజీగానే తిరుగుతుంది. సో నార్మల్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇటువైపున మాత్రం చేతి కుట్టు అంటే హెమ్మింగ్ పని చేసుకోవాలి. చుట్టూరా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా కుట్టేశాను. ఈ కుందన్స్ మీరు కావాలంటే కింది వైపు కూడా పెట్టుకోవచ్చు, లేదా పై వైపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లేస్ పని అంతా అయిపోయిందండి. ఇంకా నేను ఇప్పుడు అవి కుందన్స్ అవన్నీ పేస్ట్ చేశాను అంటే ఇంకా బ్లౌజ్ అనేది లుక్ చాలా బాగుంటుంది. ఇంకా మనం నార్మల్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఫెవికాల్ పెట్టే స్టోన్ బేస్ పెట్టి దాంట్లో స్టోన్ పెడితే సరిపోతుందండి. అయితే ఇక్కడ నేను పెట్టేది అయితే వీడియో ఏం తీయలేదు, కాకపోతే వేరే వీడియోలో అలా పెట్టి చూపించాను. నేను మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇప్పుడు మన పైన కట్ చేసిన దాంట్లో ఇంకో లేస్ ఉండే కదండి, అది ఈ బ్లౌజ్కి పెట్టాను అనమాట. సో వీటికైతే పోగులు ఏం పోవండి, ఎందుకంటే స్టార్టింగ్లో అది కరెక్ట్గానే ఉండి ఈ కింద కూడా ఇది గట్టిగానే ఉంటుంది అనమాట, కుందన్స్ వచ్చాయి కాబట్టి. సో ఇది ఏమీ పోదన్నమాట, గట్టిగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వైపున కరెక్ట్గానే ఉంటుంది. అండ్ మధ్యలో కట్ చేసింది మనకి కింది వైపున పోగులు వస్తున్నాయి, వీటికి అయితే ఏం పోదు. సో ఇలా మనము ఇంకో బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకో కొత్త డిజైన్ లాగా కనిపిస్తుందండి, అంటే ఇది కట్ వర్క్ లేస్ లాగా కనిపిస్తుందండి. అయితే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా 8 షేప్ లాగా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ లేస్లో ఈ మిగిలిన పార్ట్ ఉంది కదండి, అంటే ఓన్లీ కుందన్స్ వస్తాయి కదా, అదొకటే నేను పైన పేస్ట్ చేయించాను. అండ్ అక్కడ మధ్యలో బటన్స్ లాగా కూడా దాన్నే కుట్టించానండి. చూసారు కదా ఇది వేసుకున్నాకైతే చాలా బాగుంటుంది డిజైన్. ఇలా మనకు కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే ఏదైనా డిజైన్ సెట్ చేసుకోవచ్చు అండి మనము. ఇలా జస్ట్ ఫస్ట్ ఒక చాక్ పిస్తూ మార్క్ వేసుకొని తర్వాత దానిపైన ఫెబికాల్ పెట్టేసి స్టోన్ బేస్ పెట్టి కుందన్ పెడితే సరిపోతుందండి. కొంచెం అలవాటు అయితే మాత్రం ఫ్రీ హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫెబికాల్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ వీటిని ఏం కుట్టం మనము, అందుకని కొంచెం ఎక్కువ ఉంటే గట్టిగా పట్టుకుంటుంది. అదే నార్మల్గా పెడితే మాత్రం అది తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా మనకి స్టోన్ బేస్ అంటే ఏ బ్యాంగిల్ షాప్లోనే దొరికిపోతుంది, వాటిల్లో సైజెస్ కూడా దొరుకుతాయండి మనకి, చిన్న సైజ్ పెద్ద సైజ్ అని. అలా చూసుకొని మీకు సూటబుల్ అయినా తీసుకోవచ్చు. ఇలాగ చిన్న సైజ్ అయితే మాత్రం ఇలా అగ్గిపుల్లతో పెట్టుకోవచ్చు అండి, అదే పెద్ద సైజ్ అయితే మాత్రము హ్యాండ్తోనే డైరెక్ట్గా పెట్టేయచ్చండి. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. కొత్తగా వారిని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే ముందు ముందు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మంచివి తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.